So hi everyone, welcome back to SSV Plants World. So manam chala takku cost lo terracotta pots istu untam kada, so chala mandi entante vaati prices sariga ardham kavatledu anamata. So nenu meeku one by one starting manadi 4 inches nunchi up to man daggara 20 inches varaku unnai anamata. Plus man daggara metal stands kuda unnai, vaati price anante meeku detail ga okati one by one meeku explain chesi chupistanu enta cost lo meeku enta inches pot vastundi and avu meeku chupistanu. Chudandi terracotta pots vachesi man daggara ఈ పాట్ వచ్చేసి స్టార్టింగ్ మన దగ్గర 4 inches పాట్ అనమాట మనకి ఇది. సో మీకు 4 inches ఉంటుంది మనకి ఇది ఇలాగా. సో ఇది మనకి 2 కలర్స్లో ఉన్నాయి మన దగ్గర, బ్రౌన్ కూడా ఉంది అండ్ మన దగ్గర బ్లాక్ కూడా ఉంది. సో ఏదైనా కూడా జస్ట్ మన దగ్గర 10 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు, బట్ ఇప్పుడు ఆఫర్లో ఉంది కాబట్టి ఇది 5 రూపీస్ కాస్ట్ అనమాట. ప్లస్ దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది మన దగ్గర 4 inches లో. ఇది మనకి ఏంటంటే ఇది డ్రైన్ హోల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వీటి వల్ల యూజ్ ఏంటంటే మనము స్టార్టింగ్ సైడ్లో మనం సీడ్స్ కానివ్వండి, వెజిటేబుల్ సీడ్స్ అలా దీంట్లో వేసేసుకొని మనం పాటింగ్ చేసేసుకొని మొక్క కొంచెం పెద్దగైన తర్వాత రీపాట్ చేసేసుకోవచ్చు అనమాట. 4 inches పాట్ మీకు జస్ట్ 5 రూపీసే మన దగ్గర యాజ్ ఆఫ్ నౌ ఇది. అండ్ ఇంకొక పాట్ వచ్చి మన దగ్గర ఇది 6 inches పాట్ అనమాట మనకి ఇది. 6 inches పాట్లో కూడా మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, వన్ ఈస్ బ్లాక్ కూడా ఉంది మన దగ్గర ఇలాగా, బ్లాక్ కలర్ కూడా ఉంది. సో మీకు 6 inches పాట్ మీకు 20 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది 6 inches పాట్. అండ్ ఇంకోటి వచ్చేసి మన దగ్గర 8 inches అనమాట ఇది. 8 inches పాట్ మన దగ్గర 25 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి 9 inches పాట్ ఇది. 9 inches పాట్ స్టార్టింగ్ సెట్లో మన దగ్గర గులాబీలు పెట్టేసుకోవచ్చు, గులాబీలు మందారాలు పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 9 inches పాటు. సో 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర 10 inches పాట్స్ కూడా ఉన్నాయి. సో 10 inches పాట్ వచ్చేసి మీకు బ్రౌన్ కలర్స్లో, మన దగ్గర బ్లాక్ కూడా ఉంది. సో బ్రౌన్ అయితే మీకు 35 రూపీస్ కాస్ట్ పడుతుంది 10 inches పాట్. అదే మీకు బ్లాక్ అనుకోండి 45 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట. బ్లాక్ ఎందుకు అని అంటే మనకి బ్లాక్ కొంచెం డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మన తొందరగా ఇది పాడవడం వల్ల ఏముండదు పాట్ మనకి, రష్ కూడా ఇది మనకి కలర్ కూడా ఫేడ్ అవుతుంది అనమాట తొందరగా. సో మనకి 10 రూపీస్ ఎక్కువ ఉంటుంది బ్రౌన్ కంటే కూడా. బ్లాక్ వచ్చేసి 45 రూపీస్ పడుతుంది బ్లాక్ అయితే. అండ్ మన దగ్గర 12 ఇంచెస్లో మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి అలాగే మన దగ్గర. సో 12 ఇంచెస్ పాట్ మనకి బ్లాక్ అయితే 55 రూపీస్ పడుతుంది బ్లాక్ మన దగ్గర. 12 ఇంచెస్ పాట్ బ్రౌన్ అనుకోండి ఓకే, అండ్ అదే మన దగ్గర 12 ఇంచెస్ బ్రౌన్ పాట్ అనుకోండి 45 రూపీసే ఉంటుంది. సో బ్లాక్ అన్నది ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, 55 రూపీస్ ఉంటుంది. అండ్ మన దగ్గర 14 ఇంచెస్ పాట్స్ ఉన్నాయి మన వెజిటేబుల్స్ కానివ్వండి, స్టార్టింగ్ మన ఫ్రూట్ ప్లాంట్స్కి బేసిక్ సైజ్ అనమాట. 14 ఇంచెస్ పాట్ అనేది ఉండాలి మనకి 14 ఇంచ్ ఫ్రూట్స్ వాటికి అయితే, ఫ్రూట్స్ ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అనమాట. సో 14 ఇంచెస్ పాట్ మీకు 120 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి 16 ఇంచెస్ పాట్ ఇది. సో పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు, లైక్ మ్యాంగో కానివ్వండి, పపాయా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి పెట్టేసుకోవచ్చు అనమాట. సో 16 ఇంచెస్ పాట్ అయితే మీకు 190 కాస్ట్ ఉంటుంది. ఇది మనకి అన్నిటికంటే పెద్ద సైజ్ పాట్ అనమాట, ఆల్మోస్ట్ మీకు 18 ఇంచెస్ పాట్ ఉంటుంది. మీకు 2 బస్తాల కంటే ఎక్కువ మట్టి పడుతుంది అంట మనకి. సో పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు మనం, అది 320 రూపీస్ కాస్ట్ ఉంటుంది 18 ఇంచెస్ పాట్ అయితే మీకు. అండ్ అలాగే మన దగ్గర హెక్సగన్ షేప్స్లో కూడా ఉన్నాయి, హెక్సగన్ షేప్స్లో కూడా ఉన్నాయి అనమాట. సో హెక్సగన్ షేప్స్ అంటే మీకు స్టార్టింగ్ 4 ఇంచెస్ పాట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 25 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ మన దగ్గర 6 ఇంచెస్ పాట్ కూడా ఉంది హెక్సగన్ షేప్లో, మీకు 35 రూపీస్ కాస్ట్ పడుతుంది. మన దగ్గర అలాగే 8 ఇంచెస్ పాట్స్ కూడా ఉందన్నమాట మీకు. సో 45 రూపీస్ పడుతుంది హెక్సగన్ షేప్ మీకు. ఇది డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, మీకు మెటీరియల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది, మీకు అంత తొందరగా ఇది బ్రేక్ అవ్వడం కానీ అలా ఏమి ఉండదు మనకి ఇది. సో అందువల్ల కొంచెం మనకి నార్మల్ పాట్స్ కంటే కూడా దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో 8 ఇంచెస్ పాట్ మీకు 45 రూపీస్ పడుతుంది. అండ్ అలాగే మన దగ్గర 10 ఇంచెస్ పాట్స్ కూడా ఉన్నాయి హెక్సగన్ షేప్స్లో, మీకు 75 రూపీస్ పడుతుంది అనమాట మీకు 10 ఇంచెస్ అయితే. సో 12 ఇంచెస్ పాట్స్ మీకు 95 రూపీస్ పడుతుంది మీకు 12 ఇంచెస్ అయితే. అండ్ ఇంకొకటి వచ్చేసి మన దగ్గర ఇవి హుక్ పాట్స్ అనమాట, ప్లాస్టిక్ పాట్స్, వీటికి ప్లాస్టిక్ హుక్ వస్తుంది మనకి ఇది. సో మీకు హ్యాంగింగ్ పాట్లు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 45 రూపీసే ఉంటుంది మన దగ్గర ఏదైతే మీకు. ఈవెన్ దీంట్లో కలర్స్ ఉన్నా కూడా మీకు 45 రూపీసే పడుతుంది. అండ్ ఇది మనకి కొత్త మోడల్ అనమాట హ్యాంగింగ్ పాట్లు, ఇది మనకి దీనికి మెటల్ చైన్ వస్తుంది మీకు, ఇక్కడ 3 ఉన్నాయి కదా మెటల్ చైన్స్ వస్తుంది అనమాట మీకు ఇది. సో 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి ఇది. దీంట్లో మన దగ్గర ఇంకొకటి డిజైన్ కూడా ఉందన్నమాట మనకి, దీనికి 4 చైన్స్ వస్తాయి మీకు ఇది కొత్త డిజైన్ అనమాట మనకి ఇది. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి ఇలాగా, కొంచెం లైక్ యూనిక్గా ఉంటుంది మన ప్లాంట్స్ పెట్టుకున్నా కూడా క్రీపర్ ప్లాంట్స్ అవి. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇది మనకి. ఒక మోడల్ వచ్చేసి మనకి ఇది స్మాల్ సైజ్ అనమాట, ఇది బాస్కెట్ టైప్ వస్తుంది మనకి ఇది. సో 60 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అదే మన దగ్గర పెద్దది అనుకోండి మీకు 120 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట మీకు ఇది. ఇవన్నీ కూడా మీకు వర్జిన్ ప్లాస్టిక్, ఇది కలర్ పోదు అనమాట మనకి మెయిన్ యూజ్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి అప్ టు మీకు 11 కేజెస్ వరకు వెయిట్ని బేర్ చేస్తుంది మనకి ఇది. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక 2 to 3 కేజెస్ కంటే మట్టి ఎక్కువ పట్టదు, బట్ మీకు 11 కేజెస్ వరకు వెయిట్ అనేది అప్తుంది మనకి చైన్ పెట్టిన తర్వాత కూడా మీకు. అండ్ ఇవి వచ్చేసి మనకి స్ప్రే బాటిల్స్, ఇవి 1.5 లీటర్ స్ప్రే బాటిల్ అనమాట ఇది మనకి. సో మనకి స్ట్రాంగ్గా ఉంటాయి స్ప్రే బాటిల్స్, ఇవి అంత ఈజీగా మనకి ఇది వాచర్ కూడా మనకి పడవద్దు అనమాట మనకి ఇది. సో మంచి క్వాలిటీ స్ప్రే బాటిల్ ఉంటుంది మన దగ్గర. ఫిష్లో మనం ఒక 10 టైమ్స్ పంప్ చేసేసి ఇలా మనం ఫ్రెష్ చేసేస్తే మనకి వాటర్ కంటిన్యూస్గా మీకు 1 or 2 మినిట్స్ వరకు వస్తూనే ఉంటాయి మనకి ఇది. సో 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి 1.5 లీటర్. ఇదైతే మనకి మాన్యువల్ అనమాట ఇది మీకు. సో 1 లీటర్ స్ప్రే బాటిల్ ఉంటుంది మనకి మాన్యువల్ ఇది.
సో 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మనం ఇలా ఫ్రెష్ చేస్తూనే ఉండాలి వాటర్ వేసిన తర్వాత. నీమ్ ఆయిల్ అది కూడా వాడుకోవచ్చు, దీంట్లో కూడా మనం ఫ్రెష్ చేసుకోవడం, నీమ్ ఆయిల్ పంప్ చేసేసుకోవచ్చు. ఎలాంటి పురుగులు ఉన్నా కూడా మనం దీంట్లో వాటర్లో వేసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర రైలింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి రైలింగ్ పాట్స్ అనమాట మనకి ఇవి. సో బాల్కనీస్లో చాలా మందికి స్పేస్ ఉండదు కదా, బట్ మన రైలింగ్స్ ఉన్నాయనుకోండి ఇలా మనం లైక్ మిడిల్లో ఇలా ప్లాంట్ పెట్టేసుకొని. సో ఆల్మోస్ట్ ఒక 2-3 వెరైటీ ఆల్మోస్ట్ దీంట్లో ఏంటంటే మనము 2-3 వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు మనం ఇలాగా. అండ్ మనకి మెయిన్ ఏంటంటే ఇది మనకి బెండ్ అవ్వదు, మనకి ఇలా కింద మనం పడ్డం కన్నా అలా బ్యాలెన్సింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి ప్లాంట్స్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు బాల్కనీస్లో అలాగా. దీంట్లో మన దగ్గర పెద్ద మోడల్ కూడా ఉంది అనమాట మనకి ఇది. దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 4 ప్లాంట్స్ ఈజీగా పడతాయి మనకి ఇది. ఇది కంప్లీట్గా వర్జిన్ ప్లాస్టిక్ అనమాట, మీకు అసలు కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సే ఉండదు మనకి ఇది, మంచి మెటీరియల్ అనమాట. సో దీనికి ఇలా ప్లాస్టిక్ హుక్స్ కూడా వస్తాయి కింద మనకి బ్యాలెన్సింగ్ కావాలంటే. ఇది కూడా రైలింగ్ పాటే. సో చూసారు కదా దీని కాస్ట్ వచ్చేసి మీకు 350 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది, పెద్దదైతే మీకు. అండ్ మన దగ్గర తులసీ పాట్స్ కూడా ఉన్నాయి. ఈ తులసీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి తులసీ పాట్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ తులసీ పాట్ అనమాట మనకి ఇది. ఆల్మోస్ట్ ఒక 12 ఇంచెస్ ఉంటుంది మనకి పెద్దదైతే. అండ్ దీని మీద మనకి గాడ్ ఇలా ఐడియల్స్ కూడా ఉన్నాయి చూడండి మనం ఇలాగా. సో దీంట్లో లైక్ దీంట్లో వచ్చేసి మనకి చిన్న సైజ్ కూడా ఉంది. పెద్ద సైజ్ అయితే మీకు 90 రూపీస్ పడుతుంది. ఇది స్మాల్ సైజ్ అనమాట, 1 ప్లాంట్ అలా సార్ మీకు సరిపోతుంది 1 ప్లాంట్. దీంట్లో ఇది మీకు 60 రూపీస్ కాస్ట్ ఉంటుంది. 10 ఇంచెస్ పాట్స్ మన దగ్గర సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఇది మన టవర్ షేప్లో వస్తుంది కదా ఇలాగా మనకి. సో మనం పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇలాంటివి కానివ్వండి, సో ఆల్మోస్ట్ మన రబ్బర్ ప్లాంట్స్ మనకి ఇలాగా. సో ఇలాంటి పాట్స్ మనకి ఎలాగో హైట్ ఉంటుంది కాబట్టి మనకి ప్లాంట్ అన్నది గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో 14 ఇంచెస్ పాట్స్ అయితే మన దగ్గర 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అదే మన దగ్గర 12 ఇంచెస్ పాట్స్ అనుకోండి ఇలాగా, సో 230 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట మన దగ్గర ఇవి 12 ఇంచెస్ పాట్స్ అయితే మీకు. సో కలర్ అనేది అసలు ఫేడ్ అవ్వదు మనకి. సో మనం బాల్కనీస్లో కొంచెం ఇండోర్ వాటికి అయితే ఇలాంటి పాట్స్ మనకి చాలా డెకరేటివ్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఇలాంటి పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి డ్రైన్ ఎక్కువ ఉన్న పాట్స్ అనమాట, మన డ్రైన్ హోల్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీటికి. సో సాప్లింగ్స్ వాటికి ఎక్కువ వాడతారు ఇలాంటి పాట్స్ అనేటివి. సో 4 ఇంచెస్ పాట్ మీకు చెప్పాను కదా, సో జస్ట్ 5 రూపీస్ అయితే మన దగ్గర. అండ్ 6 ఇంచెస్ పాట్ అయితే మనకి 20 రూపీస్ పడుతుంది పాట్ మన దగ్గర వచ్చేసి. అండ్ దట్టు మన దగ్గర ఇలా డబల్ హుక్ పాట్స్ కూడా ఉన్నాయి, రియలింగ్ డబల్ హుక్ పాట్స్ అనమాట ఇది. సో దీంట్లో మనం ముట్టుకోవచ్చు. అండ్ దట్టు మన దగ్గర వెజిటబుల్ ప్లాంట్స్ కూడా గ్రో చేసేసుకోవచ్చు అనమాట, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానివ్వండి, చామంతి లాంటివి పెట్టేసుకోవచ్చు. సో 120 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అదే మీకు పెద్ద పాట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర పెద్ద సైజ్లో కూడా. ఇది వచ్చేసి మనకి 250 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట మనకి. సో ఆల్మోస్ట్ ఒక 4 ప్లాంట్స్ అయితే ఈజీగా దీంట్లో మీకు సరిపోతాయి మనకి, సీజనల్ ఫ్లవర్స్ అలాంటివి. సో ఇదైతే మనకి 250 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ మన దగ్గర ఇంకొకటి బోన్సాయి పాట్స్ కూడా ఉన్నాయి ఇలాగా. సో మనకి ఇది ఓవల్ షేప్ ఉంటుంది బోన్సాయి పాట్ మనకి ఇది. మన బోన్సాయి కాకుండా నార్మల్గా మనము లీఫీ ఆకుకూరలు వేసేసుకోవచ్చు, ప్లస్ మన దగ్గర ఇవి సాప్లింగ్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో స్మాల్ సైజ్ మన దగ్గర 60 రూపీస్ ఉంటుంది. అదే మీకు పెద్దది అనుకోండి మీకు 140 రూపీస్ పడుతుంది అనమాట మనకి ఇలాగా. సో బోన్సాయి పాట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర, ఇవి కూడా మనకి వర్జిన్ ప్లాస్టిక్లో స్టార్టింగ్ 4 ఇంచెస్ అనమాట మనకి ఇది. సో 4 ఇంచెస్ పాట్ మీకు 35 రూపీస్ మనకి కాస్ట్ పడుతుంది ఇది మనకి. సో గిఫ్టింగ్ ప్లాంట్స్కి మనం ఇలాంటివి ఇలాంటి పాట్స్ ఇస్తే మనకి కొంచెం ప్లాంట్ కూడా మన దాని లుక్ చేంజ్ అవుతుంది అనమాట. ప్లస్ టేబుల్ టాప్ కల వాడుకోవచ్చు మనకి, పాట్ని షైన్ ఉంది కాబట్టి ఒకవేళ దీని మీద మట్టి తగిలినా కూడా మనం క్లాత్తో వైప్ చేసుకుంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది మనకి. సో 35 రూపీస్ కాస్ట్ ఉంటుంది. దీంట్లో మన దగ్గర స్క్వేర్ షేప్లో కూడా ఉన్నాయి 4 ఇంచెస్ పాట్ ఇది. సో 40 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ పాట్ ఇది మనకి. సో 60 రూపీస్ కాస్ట్ మీకు కాస్ట్ పడుతుంది. అండ్ ఇవి మనకి 8 ఇంచెస్ పాట్స్ ఇవి కూడా మనకి. సో 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసి మనకి 9 ఇంచెస్ పాట్స్ ఉంటాయి మీకు. సో పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు, ఇండోర్ ప్లాంట్స్ మనకి ఈజీగా సరిపోతాయి వీటిలో అయితే మనకి. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర 10 ఇంచెస్ పాట్స్ కూడా ఉన్నాయి పెద్ద పాట్స్ ఇవి మీకు. సో 250 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది పెద్దవైతే మీకు. అండ్ దీంట్లోనే మన దగ్గర ఇంకా పెద్ద పాట్స్ కూడా ఉన్నాయి, 16 ఇంచెస్ పాట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో 850 రూపీస్ కాస్ట్ పడుతుంది మీకు వర్జిన్ ప్లాస్టిక్లో అయితే మనకి. అండ్ దట్టు మన దగ్గర వాటర్ క్యాన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, 2 లీటర్ ఉంది అండ్ 3.5 లీటర్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి 5 లీటర్ వాటర్ క్యాన్ అనమాట మనకి. సో ఇలా దీనికి లిడ్ కూడా వస్తుంది మనకి ఇలాగ వాటర్ అనేది బయటకు రాకుండా. అండ్ దట్టు మనకి షవర్ కూడా వస్తుంది ఇది. ఇది వచ్చేసి మనకి మూవబుల్ అనమాట, మనం తీసేసుకోవచ్చు కూడా దీన్ని, రబ్బర్ ఉంటుంది కదా. సో షవర్లో మనం మొక్కలు తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇదైతే 5 లీటర్ వాటర్ క్యాన్. సో 280 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది. అండ్ మన దగ్గర 3.5 లీటర్ వాటర్ క్యాన్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మనకి 200 రూపీస్ కాస్ట్ పడుతుంది అనమాట నార్మల్ అయితే మనకి. అండ్ మెయిన్ మన దగ్గర ఏంటంటే గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆకుకూరలో పెంచుకోవడానికి గ్రో బ్యాగ్స్ ఏంటంటే, ఇప్పుడు ఆకుకూరలో పెంచుకోవడానికి ఈవెన్ దో మన ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి, ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టేసుకోవచ్చు వీటిలలో. ప్లాస్టిక్ అనేది మనకి హార్మ్ఫుల్ కాబట్టి ఇలా మన దగ్గర క్లాత్ కూడా ఉందన్నమాట. ఇది కంప్లీట్గా క్లాత్ ఇది మనకి, ప్లాస్టిక్ కాదు ఇది మనకి. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి మీకు అప్ టు 7 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. మీకు ఎండకి ఇది మెల్ట్ అవ్వడం కానీ చినగడం కానీ ఏమీ ఉండదు మనకి ఇది. సో ఇది మనకు సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది మీకు, బాటమ్ కూడా 12 ఇంచెస్ అండ్ హైట్ కూడా 12 ఇంచెస్ ఉంటుంది. సో జస్ట్ మన దగ్గర ఇది 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది.
అండ్ మన దగ్గర 15x9 కూడా ఉంది సైజ్ మన దగ్గర. ఇది వచ్చేసి మీకు ఆకుకూరలు వేసుకోవడానికి అనమాట. సో డెప్త్ అనేది మనకి తక్కువ ఉంటుంది, మనకి విత్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో 120 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ మన దగ్గర మెటల్ స్టాండ్స్ కూడా ఉన్నాయి చిన్నవి. సో మీకు 40 రూపీస్లో చాలా చీప్ ప్రైజెస్లో ఉన్నాయి మన దగ్గర. ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట మన దగ్గర. ఇది మనకు వచ్చేసి 6 ఇంచెస్ ఉంటుంది అనమాట స్టాండ్, ఇది మనకి లెగ్ అన్నది. సో 40 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ వచ్చేసి మీడియం సైజ్ మన దగ్గర, ఇది 60 రూపీస్ కాస్ట్ పడుతుంది మీకైతే. సో చిన్న చిన్న ప్లాంట్స్ అలాంటివి పెట్టేసుకోవచ్చు మన క్లీనింగ్కి, వాటికి ఈజీగా ఉంటుంది మనకి ఇది. సో ఇది మనకి 1mm రాడ్ అనమాట మనకి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది 90 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది. ఇది పెద్ద సైజ్ స్టాండ్ అనమాట, మీకు ఆల్మోస్ట్ ఒక 150 to 200 kg వెయిట్ అనేది బేర్ చేస్తుంది మనకి ఇది. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మన దగ్గర ఇలాగే ఈ టైప్ ఆఫ్ స్టాండ్స్ కూడా ఉన్నాయన్నమాట పెద్ద సైజ్ ఇది కూడా మనకి. సో 120 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది. ఇంకొకటి మన దగ్గర ఏంటంటే లైక్ తమలపాకు వాటికి లేదా మనీ ప్లాంట్స్ వాటికి క్రీపర్గా పెట్టేసుకోవడానికి ఇలా మాస్టిక్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇది 3 ఫీట్ అనమాట మాస్టిక్, మీకు 3 ఫీట్లు ఉంటుంది హైట్ మనకి ఇది. సో 120 రూపీస్ కాస్ట్ పడుతుంది. మన దగ్గర 2 ఫీట్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 2 ఫీట్ అనమాట ఇది మనకి. సో చిన్న సైజ్ పాట్స్ ఉంటే ఇలాంటివి పెట్టేసుకోవచ్చు మనము. సో 80 రూపీస్ కాస్ట్ పడుతుంది మన దగ్గర ఇది. అండ్ ఇంకోటి మన దగ్గర ఫ్లవర్ బూస్టర్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే చాలామంది మనకి మొక్కలు పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వట్లేదు అని అంటూ ఉంటారు కదా. సో మనకి ఏంటంటే మనకి వాటి మొక్కల్లో ఉండే న్యూట్రిషన్ తగ్గిపోవడం వల్ల మనకి గ్రోత్ దానికి ఫ్లవర్స్ అనేవి రావన్నమాట. సో ఇలా మనము ఎన్పీకే కానివ్వండి, ఇది వచ్చేసి న్యూట్రీ మిక్స్ అనమాట ప్లాకెట్ ఇది. ఇంకోటి వచ్చేసి ఇది ఎన్పీకే, నైట్రోజన్, పొటాషియం, కాల్షియమ్స్ అన్నీ ఉంటాయి మనకి దీంట్లో. సో కేజీ వచ్చేసి మీకు 150 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇది. అండ్ ఇంకోటి మన దగ్గర ఇలా ప్లేట్స్ కూడా ఉంటాయి అన్నమాట, స్క్వేర్ ప్లేట్స్ చిన్న సైజ్ నుంచి మన దగ్గర పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఇది ఇది స్మాల్ సైజ్ ప్లేట్, ఇది మనకి 25 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ అనమాట. సో 45 రూపీస్ పడుతుంది మనకి ఇది. అండ్ పెద్దది అయితే మీకు 65 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇంకోటి మన దగ్గర సెల్ఫ్ వాటరింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. సెల్ఫ్ వాటరింగ్ అంటే మనకి ఇలా లీడ్లో వాటర్ వేసేసుకొని పెట్టేసుకుంటే మనకు ఒక 10 to 15 డేస్ వరకు మనకి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సపోజ్ మనం బయటకు వెళ్ళినా కూడా ప్లేట్లో వాటర్ వేసి వెళ్ళిపోతే మనకి వాటర్ ఇక్కడి నుంచి మనకి ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి మీకు 120 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఆఫ్ స్టోన్స్ కూడా ఉంటాయి మన దగ్గర, లైక్ ఇలా మల్టీ కలర్ కానివ్వండి. ఇది మల్టీ కలర్ ప్యాకెట్ అనమాట ఇది మనకి. సో ఇది మీకు 1.5 kg ఉంటుంది, 100 రూపీస్ కాస్ట్ పడుతుంది. సో ఇలా ఎలాంటి కలర్ అయినా కూడా మన దగ్గర, సో 1.5 kg ఉంటాయి మీకు, 100 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది. ఇవి శాండ్ అనమాట మనకి ఇది, అంటే మనం టెరారియం వాటికి యూజ్ చేసుకునే శాండ్ అనమాట. ఆల్మోస్ట్ మన దగ్గర 12 కలర్స్ ఉన్నాయి మన దగ్గర, అన్ని రకాల కలర్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇది మనకి కేజీ ఉంటుంది, 100 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి శాండ్ వచ్చేసి. అండ్ ఇంకోటి మన దగ్గర వచ్చేసి గార్డెనింగ్ టూల్స్ కూడా ఉన్నాయి ఇలాగా. సో మనకి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు అనమాట గార్డెనింగ్ టూల్స్ అనేటివి. సో ఇలా మనకి పెద్ద సైజ్ టూల్స్ అనమాట ఇవి మనకి. సో బెండ్ అవ్వదు మనకి, రఫ్ అండ్ టఫ్ మనకు ఉంటుంది కాబట్టి ఈజీగా మనం మట్టి గట్టిగా ఉన్నా కూడా డిక్ చేసినా కూడా మీకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఏదైనా కూడా టూల్ మన దగ్గర 90 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ మన దగ్గర కోకోపిట్ బ్లాక్ కూడా ఉన్నాయి. ఇది 750 గ్రామ్ బ్లాక్ అనమాట మీకు. ఇది మనం వాటర్లో వేసి దీన్ని పెట్టేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 3 to 4 kg వరకు ఎక్స్పాండ్ అవుతుంది మనకి ఇది. సో తర్వాత డ్రై అయిన తర్వాత మనము మొక్కలలో మనం మట్టిలు కలుపుకొని పెట్టేసుకోవచ్చు అనమాట కోకోపిట్ బ్లాక్ ఇది. సో 80 రూపీస్ కాస్ట్ పడుతుంది మన దగ్గర కోకోపిట్ బ్లాక్ అయితే ఇది. మన దగ్గర వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్ కూడా ఉంటాయి, 25 kg బ్యాగ్స్ వర్మీ కంపోస్ట్. సో ఫైవ్ కేజీ వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్ కూడా ఉంటాయి మీకు. సో 25 kg వర్మీ కంపోస్ట్ అయితే మీకు 200 రూపీస్ పడుతుంది. అండ్ 5 kg అయితే మీకు 100 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ కంపోస్ట్ మన దగ్గర కేజీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. సో కేజీ కంపోస్ట్ మీకు 30 రూపీస్ పడుతుంది అనమాట. సో 25 kg మీకు సాయిల్లో మీకు ఇది కూడా ఎలా కలపాలి కూడా చెప్తాను నేను మీకు. సో మీకు అవుట్డోర్ వాటికి పెడితే మాత్రం మీకు 60% సాయిల్ వేసుకొని 20% కంపోస్ట్, 20% కోకోపిట్ వేసుకోండి. అదే మీకు ఇండోర్ ప్లాంట్స్ కనుకోండి, జస్ట్ ఒక 60% సాయిల్ వేసేసుకొని 40% కోకోపిట్ వేసుకొని సరిపోతుంది. ఇండోర్ వాటికి ఎప్పుడు కూడా మనం కంపోస్ట్ అనేది వేయకూడదు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫంగస్ పట్టేస్తుంది. అండ్ మీ కంపోస్ట్లో ఎప్పుడు వాటర్ అనేది ఉండాలి, కొంచెం డ్రైగా ఉన్నా కూడా పైన మీకు లేయర్ వైజ్ అయిపోతుంది, మొక్కలకి గాలి వెళ్ళదు అనమాట. సో దానివల్ల మీకు గ్రోత్ ఉండదు. సో ఇండోర్ వాటికి ఎప్పుడు కూడా కంపోస్ట్ అనేది యూజ్ చేయకండి. సింగిల్ హుక్ పాట్స్ కూడా ఉంటాయి. సో సింగిల్ హుక్లో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ 3 వెరైటీ ఉన్నాయి అనమాట ఇలా మనకి. ఇది స్మాల్ సైజ్ మన దగ్గర 35 రూపీస్ ఉంటుంది. ఇది మనకి మంచి క్వాలిటీ హ్యాంగింగ్ పాట్స్ అనమాట. సో దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి 80 రూపీస్ కాస్ట్ పడుతుంది. అన్ని కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇంకొక సైజ్ మోడల్ కూడా ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ అనమాట ఇది. ఇది కూడా మనకి వర్జిన్ ప్లాస్టికే. సో 55 రూపీస్ కాస్ట్ పడుతుంది మనకి ఇలా. ఇది ఫ్లెక్సిబుల్ కాబట్టి మీకు ఒకవేళ రైలింగ్ పెద్దగా ఉన్నా కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. సో 55 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి ఇది. చూసారు కదా, ఇది మన SSV ప్లాంట్స్ వరల్డ్ కలెక్షన్స్ అనమాట. సో ఇవే కాకుండా మనకి ఎవ్రీ వీక్ షాప్ చేంజ్ అవుతూనే ఉంటుంది మీకు, డే బై డే కొత్త షాప్ వస్తూనే ఉంటాయి మనకి. సో స్టోర్కి విజిట్ చేయండి, లేదంటే కూడా మనది ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. మీకు క్యాటలాగ్లో మీకు మన వాట్సాప్ క్యాటలాగ్ ఉంది అనమాట, మీకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మనకి. కంప్లీట్గా క్యాటలాగ్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు. లైక్ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ప్రైజెస్తో పాటు కూడా మన దగ్గర షాప్లో ఉన్న ప్రతి కలెక్షన్స్ కూడా మీకు క్యాటలాగ్లో ఉంటాయి అనమాట.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ SSV ప్లాంట్స్ వరల్డ్.